ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు నిర్వహిస్తున్న కరోనా క్వారంటైన్ లో ఆఖరి రోజు 200 మంది వలస కూలీలు ప్రశాంత వాతావరణంతో సొంత నివాస ఊర్లకు వెళ్లారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరు నుండి చీరాల తీర ప్రాంతం గ్రామాల వారు దాదాపు 200 మంది మత్స్యకారులు 7 రోజులుగా రాయల్ ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంచి వారికి అవసరమైన భోజన సదుపాయాలు స్థానిక అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆఖరి రోజు కావడంతో వలస కూలీలు ఎమ్మెల్యే అన్న రాంబాబు అధికారులకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. గవర్నమెంట్ అధికారులు కూడా వాళ్ళు తమ తమ డ్యూటీల్లో వాళ్ళు నిర్వహించారు. వాళ్ళకి ఎలాంటిది ఎవరు కూడాను మాది ప్రాబ్లము అని చెప్పేగా ఒక్కరు కూడా లేరు. ఇక్కడికి వచ్చిన 180 మందిలో ఒక్కళ్ళు కూడా నిరాశగా లేరనమాట. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు సార్, ఇంత బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు, ఇంకా మేము 10 రోజులు ఉండడానికి కానీ సిద్ధమే, ఇలాంటి ఈ కరోనా ఇలాంటి వ్యాధులు ఇలాంటివి వచ్చినప్పుడు మమ్మల్ని ఇంత జాగ్రత్త చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా 10 డేస్ ఉండమన్నా ఉంటాం సార్, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. టోటల్ మీద గౌరవ శాసనసభ్యులు అన్న రాంబాబు గారికి మాత్రం దీని మీద ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత మంచి విషయాన్ని కేర్ తీసుకొని ఒక గిద్దలూరే కాకుండా కొమరోలు, బేసరపేట, ఖమ్మం, మార్కాపురం వాళ్ళ కాలేజీలో కూడా ఎంతో మందికి ఇలాంటి వాళ్ళకందరూ కూడా చాలా సహాయం చేస్తున్నారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ 5-6 రోజుల నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఇది తీసుకొచ్చి పెట్టారు. మంగళూరు నుంచి వచ్చిన తర్వాత అక్కడ పట్టేసి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. 5-6 రోజుల నుంచి ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా తిండి వసతి కానీ, మంచి నీళ్ళకి కానీ, స్నానాలు చేసే దగ్గర నుంచి కానీ, అన్నీ బట్టలు, సబ్బులు, బ్రష్లు, పేస్టులు అన్నీ ఏ లోటు లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ ఇక్కడే ఉండి మాతో పెట్టుకురావా నీలివరం నియోజకవర్గ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నవర బాబు గారు బట్టలో గిట్లో బాగా మగన పంపిణీ చేశారు. ఆయన 3 సార్లు వచ్చి మనకు మంచి చెడ్డ ఏం జరుగుతుందో, ఏం అందుతుందో, ఏం అందట్లేదని చెక్ చేసి మరి ఆయన వచ్చి వెళ్ళడం కూడా 2-3 సార్లు వచ్చి మంచిగానే చేపించారు. మేము మంగళూరు నుంచి కర్ణాటక బాటకు వచ్చేసి మమ్మల్ని ఆగారు. ఆగి అక్కడ నుంచి 2-3 రోజులు ఉన్నామాడ. అక్కడి నుంచి మన గిద్దలూరు మండలానికి చేర్చారు మమ్మల్ని. చేసిన తర్వాత మాకు అన్నం కానీ, నీళ్లు కానీ, వసతులు కానీ బాగా చేశారండి. మన ఎమ్మెల్యే కూడా వచ్చి మాకు బాగా సంప్రదించి మాకు బాగా సంతోషం చేశారు. గిద్దలూరు నియోజకవర్గం మా గిద్దలూరులో ఈ క్వారంటైన్కు నడుపుతున్న రాయల్ స్కూల్ అయితే వీళ్ళందరూ చిక్కమంగళూరు సముద్రంలో మాకు చేపలు పట్టుకునే వాళ్ళు, మత్స్యకారులు వీళ్ళంతా కూడా దగ్గర 180 మంది వరకు ఇక్కడ మాకు అప్పగించారు. దీన్ని మా శాసనసభ్యులు, గవర్నీయులు అన్నారాంబాబు గారు వీళ్ళకి ఎలాంటిది కూడా తక్కువ కాకూడదు. మన ఇంట్లో మనం ఏ విధంగా అయితే భోజనం చేస్తామో, ఏ విధంగా అయితే మనం ఉంటున్నామో అదే విధంగా వీళ్ళని ట్రీట్ చేయాలి. ఎలాంటి వాళ్ళు పోయేటప్పటికైనా కానీ ఎవరైనా కానీ మేము ఒక మంచి ప్లేసు, ఒక మంచి వాతావరణం నుంచి మేము వెళ్ళాము అనే ఉద్దేశం వాళ్ళు రావాలి అని చెప్పేసి ఎలాంటి విషయంలో రాజీ పడకుండా వాళ్ళకి ప్రతి ఒక్క విషయం కూడా అందించే విధంగా, అంటే భోజనాలు కానివ్వండి, వాళ్ళు ఇండివిజువల్గా యూజ్ చేసుకోవడానికి సోప్స్ కానివ్వండి, బ్రష్లు కానివ్వండి, పేస్ట్ కానివ్వండి.